ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేసుకుంటా కరోనా వైరస్ అడ్డం వస్తుంది రమేష్ కుమార్ ఏం చేశాడండి ఈ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ తీసి పలానా టైంలో పోలీస్ వ్యవస్థ ఖాళీగా ఉంటుంది ఆ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది అలాగే టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కావాలి కాబట్టి బూతుల్లో ఈ టైంలో అయితే కనుక వాళ్ళు ఖాళీగా ఉంటారు ఈ స్కూల్స్ ఖాళీగా ఉంటాయి ఈ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది మాకని చెప్పి మా డీజీపీ సీఎస్ వచ్చి నేను కన్సల్ట్ చేశారు ఎవరు ఎవరిని ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి నీతో మాట్లాడి ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టుకుని ఎన్నికలు పెట్టమని చెప్పి డబ్బులు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చి నువ్వు ఎన్నికలు పెట్టమంటే నీ అయ్యే జాగిర్లాగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీతో కానీ సిఎస్తో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చించుకోకుండా ఇది ఏదో అయ్యే జాగి రాసి ఇచ్చినట్టు నువ్వు పోస్ట్ పని చేసేస్తావు ఎలక్షన్ ముఖ్యమంత్రి కాడి నుంచి సీఎస్ కానీ డీజీపీ నుంచి గవర్నర్ కానీ టీవీలో ప్రేక్షకులలాగా నీ ప్రెస్ మీట్ చూసి ఓ పోస్ట్ చేశాడని చెప్పి అనుకోవాలి అయినా కూడా నేను క్షమించి వదిలేస్తే మొన్న ఏం చేస్తాడని చంద్రబాబు ఒక రెండు వందల యాభై ఫోటోలు సేకరించాడంట ఈ ఫోటోలు ఆయన పంపించాడు మాతో ప్రభుత్వంతో చర్చించి ఎన్నికలు వాయిదా వేయాలి వేస్తే చర్చించడు చంద్రబాబుతో చర్చించి ఎన్నికలు వాయిదేస్తాడు ఇతను తర్వాత మొన్న చంద్రబాబు ఒక రెండు వందల యాభై ఫోటోలు పెట్టాడంట ఈ ఫోటోలు అధికారులకు పంపించి వెయ్యి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దానికి నాని ఫోటో దిగాడు ఇంకోటి ఫోటో దిగాడు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అధికారులను ఆదేశిస్తాడు నీకేం హక్కు ఉంది మా ప్రభుత్వం పేదలకు డబ్బులు ఇస్తుంది ఆ కార్యక్రమంలో మా పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉంది మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొంటారు నువ్వు యాక్షన్ తీసుకోమని చెప్పేటువంటి అధికారం నీకే ఉంది ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది కాబట్టి ఈ టైంలో కోడ్ రాదు కాబట్టి నీకు సంబంధం లేదు మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఎన్నికలు అనౌన్స్ చేస్తావు అప్పటి నుంచి కోడ్ ఉందని చెబితే నువ్వేవడు అధికారులను ఆదేశించడానికి కాబట్టి రమేష్ కుమార్ అనేవాడు చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ ఏబిఎం కేసులో చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు ఇటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తే చంద్రబాబుకు కానీ ఆయన ఉచ్చులో పడి కొట్టుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులు కానీ ఇదే దొరుకుద్ది ఈరోజు కోర్టుకెళ్ళి ఆర్డర్లు తెస్తామని చెప్తున్నారు ఇప్పుడు రమేష్ కుమార్ని మళ్ళీ కోర్టు ఈసీగా ఎన్నికల కమిషన్గా ఉంటే బొచ్చు అని బీగుతాడండి వచ్చి ఎవడైతే మాగేయండి ఇప్పుడు వ్యవస్థ నాశనం అయిపోయింది నీ ఇష్టం వచ్చినటువంటి తొత్తులు నేర్చుకున్నావు రిటైర్ అయిపోయేటువంటి వ్యక్తులు నేర్చుకుని ఐదు సంవత్సరాలు పదవి ఎక్స్టెన్షన్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు నడపాలని నువ్వు ప్రయత్నించావు కాబట్టి వ్యవస్థ బాగుపడాలంటే ఇటువంటి ఐఏఎస్లు అధికారులు రాజకీయ నాయకుల కింద పనిచేసేటువంటి వ్యక్తులను కనుక పెడితే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు కాబట్టి అతన్ని తీసేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి హైకోర్టు రిటైర్డ్ జడ్జి హైకోర్టు జడ్జి అని రాజకీయ నాయకుల కింద పనిచేయరు నా కింద ముఖ్యమంత్రి కింద మంత్రుల కింద పనిచేయరు వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు కింద పనిచేస్తారు కాబట్టి మాకు నచ్చిన అధికారిని వేసుకుని మేము ఎన్నికలకు వెళ్తే ప్రజాస్వామ్యం కూని అవుతుంది కులాలు మతాలు లేకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ప్ర కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఏ వ్యక్తి ఏ పార్టీతో కానీ ఏ కులంతో కానీ ఏ మతంతో కానీ సంబంధాలు లేనటువంటి వ్యక్తి అందరితో కూడా న్యాయం ఏదైతే ఉంటుందో అదే చేస్తాడని చెప్పి పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి మాజీ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి మూడేళ్ల కాలపరిమితి తగ్గించి ఆయన్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తాడంటే అది ఘోరం అంట అమానుష్యం అంట నీ కులవాణ్ణి నీ కింద పని చేసినవాడిని నీ తొత్తుని నీ కాలికి చెప్పుని తీసుకొచ్చి నువ్వు ఎలక్షన్ కమిషన్గా పెట్టుకుని నువ్వు నడిపితే అదేమో న్యాయం అంట నీతి అంట అసలు ఏమైనా అర్థం పార్థం ఉందా దానికి ఆయన ఏదో క్రిస్టియన్ అని హిందూ అని ముస్లిం అని జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని ఏదో ఫేస్బుక్లో కొంతమంది ఏదోలో సర్క్యులేట్ చేస్తున్నారు దాన్ని కొన్ని టీవీల్లో చూపించి ఆయన యేసుప్రభు భక్తుడు ఈయన వెంకటేశ్వర భక్తుడు దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు తెలిసినటువంటి ఆయన బంధువులు ఆయన కులం ఎవడో లేడండి ఇక్కడ పెట్టుకుంటాకి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టాలా ఏ పార్టీతో ఏ కులంతో ఏ మతంతో సంబంధం లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ జరగాలంటే ఒక న్యాయమూర్తి తొమ్మిది సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా మద్రాసు హైకోర్టు జడ్జిగా పనిచేశాడు ఆయన ఇక్కడ ఎవరితో కానీ బంధుత్వాలు కానీ పార్టీలు కానీ వ్యక్తులు కానీ తెలియదు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఆ వ్యవస్థ బాగుపడుతుంది ఆ వ్యవస్థని చంద్రబాబు నాశనం చేసినటువంటి కుల పిచ్చనే మత పిచ్చనే పార్టీ పిచ్చనే ఈ పసుపు రంగు పిచ్చనే వదల కొట్టాలని చెప్పి ఆయన పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ వ్యక్తిని పెడితే దానికి మతాలంట కడతారు కులాలంట కడతారు దాని కోడిగుడ్డుకి ఈగలు పీకుతారు ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమం ఉంది రమేష్ కుమార్ అయినా లేకపోతే ఇంకో కుమార్ అయినా ఇంకో ఎవడైనా కూడా ఎలక్షన్ కమిషను ఎవడున్నా కూడా ఇక్కడ మేము భయపడేటువంటి ప్రసక్తి లేదు బెదిరేటువంటి ప్రసక్తి లేదు అతనే పారిపోయి సిఆర్పిఎఫ్ బలగాలు నాకు ఇవ్వండి నేను ఇక్కడ బతకలేనని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి పారిపోయినటువంటి వ్యక్తి రమేష్ కుమార్ ఈ రోజు దాకా హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ రాల అటువంటి వ్యక్తి మేము భయపడతాము అతనుంటే ఆయన పీకుతాడో బొచ్చు వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తపన ఆయన వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ఈ కులం ఇక్కడ ఇక్కడ లేనటువంటి కులాన్ని ఇక్కడ సంబంధాలు లేనటువంటి వ్యక్తిని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇటువంటి సన్నాసులు తెలుగుదేశం పార్టీ రుచ్చేగాళ్ళు చెప్పేటువంటి మాటల్ని రాష్ట్ర ప్రజలు వినొద్దని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వ్యవస్థలను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఆయనకి డబ్బు మీదో కులం మీదో మతం మీదో పిచ్చలేదు ప్రజలకు సేవ చేయాలి మెరుగైనటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ఫలాలను ప్రజలకు అందించాలి చనిపోయినా కూడా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన ఆయన బొమ్మ నిలిచిపోవాలన్నటువంటి తపనతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నిందలేసి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే ఇటువంటి రమేష్ కుమార్లో లేకపోతే ఈ ఏబిఎం డెసరాలు ఏమైనా పీకారండి ఐదు సంవత్సరాలు మా ఎమ్మెల్యేలను కొన్నాడు ఏబిఎంక్ డెస్రా మాతో ఆడాడు మేము ఎమ్మెల్యేలు కొనుక నన్ను కూడా కొంటాన్ని ప్రయత్నించాడు కులాన్ని అడ్డం పెట్టుకుని మతాన్ని అడ్డం పెట్టుకుని పార్టీలను అడ్డం పెట్టుకుని బతికే బతికే బతుకు చంద్రబాబు ఇటువంటి లుచ్చే పనులు చేసేటువంటి వెన్నుపోటు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు స్వాగతిస్తున్నారు అయినా కూడా ఒక కులం కోసం ఒక మతం కోసం ఒక పార్టీ ఒక వ్యక్తి కోసం కోర్టులు తిరిగేటువంటి ఇటువంటి లుచ్చేగాలని ఈ తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు సీట్లకు కాదు ఈసారి మూడు సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేయాలి మొన్న ఎలక్షన్ ఆఫీసర్ అతను చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వంతో చర్చించాలి ఎలక్షన్ పోస్ట్మాన్ చేయి ఏదైనా చేయి ప్రభుత్వం సీఎస్తోనో డీజీపీతోనో ప్రభుత్వం చర్చించి ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నానని చెప్పు చెప్పి నువ్వు ప్రభుత్వం వద్దన్నా కూడా నువ్వు పోస్ట్ పోన్ చేస్తే అది వేరు నువ్వు అసలు ఎవరికే చెప్పకుండా నువ్వు అయ్యే జాగిర్లాగా నేను టీవీలో చూడాలా నువ్వు ప్రభుత్వంతో మాట్లాడవా కాబట్టి అతనికి రమేష్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుక్క ఘాటుకి చెప్పు దెబ్బలాగా నువ్వే సుప్రీం కాదు ఈ వ్యవస్థ నీ చేతిలోనే ఉండదు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా నువ్వు వ్యవస్థను ఆడిస్తానంటే కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కుక్క ఘాటుకి చెప్పు దెబ్బలాగా పనిచేసేటువంటి విధంగా ఉంది ఏ అధికారులైనా ఏ వ్యవస్థలైనా ఇండిపెండెంట్గా పనిచేయవచ్చు కానీ కొన్ని కొంతమంది వ్యక్తుల్లో లేకపోతే కులాలో లేతే మతాలో లేకపోతే గురువులో లేకపోతే స్వామీజీల కనుసన్నల్లో మెలుగుతానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా వరకు అది ఎవరికైనా ఇటువంటి పనిష్మెంటే ఉంటుంది